மகேஷம் சிவம் சங்கரம் சம்புமேஷானமேரே கீந்திராத்மஜா சங்குஹீதார்த்ததேஹம் கிரௌ சம்ஸ்திதம் சர்வதா பன்னகேஹம் சர்வதா பன்னகேஹம்
சிவம் சங்கரம் சம்புமீஷானமேடே. கபாலம் த்ரிசூலம் கராபியாம் ததானம் பதாம் போஜனம் ராய காமல் ததானம் வலிவர்தயானம் சுராணாம் பிரதானம் சிவம் சங்கரம் சம்புமீஷானமேடே. சௌந்திரகாத்திரம் கணானௌத பாத்திரம் த்ரிநேத்ரம் பவித்ரம் தனேசஸ்ய மித்ரம் அபர்ணா கணத்ரம் சதா சச்சரித்ரம் சிவம் சங்கரம் சம்புமீஷானமேடே. மயா கிரிஷந்தாபிஷாகசேஷும் கிரிஷந்தஹஸ்தேஷஸ்தவே சிவாங்கி பிரதாம் குருமாஹி பும்சே புருஷம் ஜகதோ சிவேன வசசா த்வா கிரிசாட்சா வதாமசே யதா நஃ ஸர்வமிஜ்ஜகத யக்ஷ்மகும் சுமனா அசதோ அத்யவோசததி பக்தா பிரதமோ தேவ்யாபிஷகோ அஹி குஷ்ச சர்வாண் ஜம்பயன் சர்வா அசவியஸ்தாம்ரோ அருண புத பப்ருசு மங்கல கே சேமாகும் ருத்ரா அபிதோ திக்ஷோ சிதா சஹஸ்ரசோ வைஷாகும் வேடைமஹே அசவ்யா. ஆ
మరుమల్లె మాలలు మందార పువ్వులు సన్నదారి పూలు చామంతి మాలలు బంగారు స్వామికి బంతి పుమాలలు భక్తితో భక్తులు వేసేరమ్మా భక్తితో భక్తులు వేసేరమ్మా భక్తితో భక్తులు వేసేరమ్మా మూడు కొండాలల్లా ముక్కోటి దీపాలు ఆకాశాన్ని దాటే అందాల పందిళ్ళు కోమలాంగుల కోలాట ఆటలు చిన్న పెద్దల సింధులు చూడు చిన్న పెద్దల సింధులు చూడు చిన్న పెద్దల సింధులు చూడు నిండైన పూజల నందుతు శివయ్య మురిసి పోతుండే స్వామి శివయ్య మా దేవుడు శివయ్య లింగరు కూడా నింగి నేలనంత ఏలుతున్నాడే స్వామి శివయ్య మా దేవుడు శివయ్య తెల్లా తెల్లని గుల్లా నర్మ చల్లని దేవుడే స్వామి శివయ్య. మహోత్సవాల సందర్భంగా ఈరోజు 9వ రోజు యథాప్రకారంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు గోపూజ చండీ హోమము లక్ష్మీ గణపతి హోమము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా పార్థివ లింగేశ్వర స్వామికి రుద్రాభిషేకములు అమ్మవారికి అభిషేకము కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈరోజు రాత్రి శివ కళ్యాణము ఏర్పాటు చేయడమైంది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ స్వామి అమ్మవార్ల దయవల్ల ఈ పెంటపాడు మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అతి వైభవంగా సాగుతున్నటువంటి మన గౌరీ మహోత్సవాల సందర్భంగా మరి మంగళవారం శ్రీ గౌరీ అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది. బ్రహ్మాండమైన ఊరేగింపుతో మరి అమ్మవారిని నిమజ్జనం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ అమ్మవారి కృపను పొందాలని కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మవారి ఊరేగింపు నిమిత్తంగా మరి అమ్మవారు 100 కేజీల లడ్డు పాట కూడా పెడతారు. మరి భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న భక్తులందరూ కూడా పాల్గొని ఆ పాటలో ఆ అమ్మవారి కృపను పొందాలని మరి అందరూ కూడా ఈ పరిసర ప్రాంత ప్రజలకి ఆవిడ విలువెల్పు మరి ఆవిడ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ జనం అందరూ కూడా వచ్చి ఆవిడ ఆశీస్సులు పొందాలని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఏటా దివాభిమంగా సాగుతున్నట్టు శ్రీ గౌరీదేవి మహోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆశీస్ మాసం పౌర్ణమి అమ్మవారిని తీసుకొచ్చి అలాగే తీసుకొచ్చిన తర్వాత తోటగైరమ్మను తీసుకొచ్చి గౌరీ శంకర్ల కళ్యాణం అనంతరం అక్కడి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 9 రోజులు కూడా రెండు సంవత్సరం ఇది 3వ సంవత్సరం హోమాలు జరపబడుతుంది. అలాగే ఈరోజు కూడా హోమాలు లాస్ట్ రోజు. అలాగే ముందు అలా పుణ్యక్షేత్రం అవుతుందని అలాగే ఆమె ఇదంతా కూడా మా శ్రీ గౌరీదేవి అమ్మవారి అనుగ్రహం అలాగే చుట్టుపక్కల అందరూ కూడా అమ్మవారి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఆశ్రయసంతో సిరి సంపదతో వ్యాపారవృద్ధి వ్యవసాయతో వారి యొక్క పిల్ల పాపలు విద్యాబుద్ధులు జాబులతో అలాగే సంకల్పాలు కోరుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. శం మహేశం శివం శంకరం శంభుమీశానమేరే కీరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమేరే త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమేడే సదచంద్రగాత్రం గణానౌద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమేడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమేడే స్వయం యః ప్రభాతే నరశూలపాణి పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం
సుధాన్యం సుమిత్రం వెంకటేశ్వరరావు నమదయః ధర్మపత్ని వెంకటేశ్వర వృద్ధార్థం సహా కుటుంబానాం జిల్లేడు సౌభాగ్యవత్యః సహా కుటుంబానాం జిల్లేడు గోత్ర వెంకటరావు నమదయః ధర్మపత్ని వసంత కుమారి నమదేవత్యః సహా కుటుంబానాం సౌభాగ్యానాం క్షేమ ధైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సప్తశతి అమ్మవారి యొక్క చరిత్ర దాంట్లో భాగంగా మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా మహాకాళి అవతారం మహాకాళ్యేన మహా మహాకాళ్యేన మహా అనుకుంటూ హోమం చేయండి. మా స్వాహాకారం వినిపిస్తుంది. వినిపించినప్పుడు ఈ 3000తో పేడాలు తీసుకొని కేవలం ఈ 3000 ఇవే వినియోగం చేసి దాంట్లో స్వాహాకారానికి మీకు ఇచ్చినటువంటి ద్రవ్యం హోమంలో వేస్తూ ఉండండి. అదే మీ పని. మనసులో మహాకాళ్యేన మహా అనుకోవడం అంతే. ఓం మహామాయానుభావేన యథామన్వంతరాధిపః స బభూవ మహాభాగ సావర్ణి స్తనయోర్వే స్వాహా. వారోజిషేంద్రే పూర్వం చైత్రవంశ సముద్భవః సురథో నామ రాజా భూసమస్తే క్షితిమండలే స్వాహా. తస్య పాలయతస్సం యప్రజా పుత్రానివో రసాన్ బభూవ శత్రవో భూ పాకోలా విధ్వంసినస్తదా స్వాహా.